ఈ కథ పేరు పరిసరాల శుద్ధియే స్వభావ శుద్ధి. అనగనగా ఒక మర్రి చెట్టు మీద రెండు చిలుక పిల్లలుండేవి. ఒక బోయవాడు వలపన్ని ఆ రెండు పిల్లల్ని పట్టి ఒక చిలుకను గోదావరి తీరంలో ఉండే సాధువుకి, మరొకదాన్ని ఒక చెడు స్వభావం గల సైనికుడికి అమ్మాడు. ఆ సాధువు తన చిలుకకు రాముడు అని పేరు పెట్టగా, సైనికుడు తన చిలుకకు దుర్ముఖుడు అని పేరు పెట్టాడు. వాటిని తమ ఇళ్లలో పంజరాల్లో పెట్టి ఆహారాన్ని ఇస్తూ మాటలు నేర్పుతూ పెంచసాగారు. రాముడు అనే చిలుక సాధు ఇంట్లో సాత్వికాహారాన్ని తింటూ మధురమైన మాటలతో మంచి సంస్కారాన్ని నేర్చుకుంది. ఇంటికి వచ్చే వారందరినీ మంచి మాటలతో పలకరించి గౌరవిస్తూ సంతోషపరిచేది. దుర్ముఖుడు చిలుక మాత్రం సైనికుడి ఇంట్లో మాట్లాడే దుష్టవాక్యాల్ని విని హింసాపూరిత కార్యాల్ని చూడడం వల్ల పరుషమైన మాటలను నేర్చుకుంది. ఈ విధంగా కొంతకాలం గడిచిన తర్వాత అదృష్టవశాత్తు పంజరంలో నుంచి విముక్తి పొంది ఆ రెండు చిలుకలు ఎగిరిపోయాయి. రాముడు చిలక మామిడి చెట్టు మీద, దుర్ముఖుడు చిలక కొంత దూరంలో ఉన్న మర్రి చెట్టు మీద గూడు కట్టుకుని నివసించసాగాయి. ఒకరోజు ఆ దారిలో వెళ్తున్న ఒక బ్రాహ్మణుడు ఎండవేడి కలిసిపోయి మర్రి చెట్టు కింద విశ్రాంతి కోసం ఆగాడు. అప్పుడు ఆ చెట్టు మీదున్న దుర్ముఖుడు ఇతర పక్షులతో, ఎవరో మనిషి ఇక్కడికి వచ్చాడు, వాడి శరీరాన్ని పొడిచి హింసిద్దాం రండి అంటూ గట్టిగా అరవడంతో ఆ బ్రాహ్మణుడు భయపడి దగ్గరలో ఉన్న మామిడి చెట్టు వద్దకు పరుగు తీశాడు. రాముడు చిలక ఆ వ్యక్తిని చూసి ఇతర పక్షులను పిలుస్తూ, ఎవరో అతిథి ఎండ కలిసిపోయి విశ్రాంతి కోసం మన చెట్టు కిందకు వచ్చాడు, స్వాగతం పలికి పళ్ళను తుంచి ఆయనకు ఆహారంగా పెట్టండి అని చెప్పింది. ఒకే తల్లికి పుట్టిన రెండు పిల్లల ప్రవర్తన ఒకేలా ఉండాలని లేదు. అవి పెరిగిన పరిసరాల ప్రభావం వాటి మీద ఉంటుంది. మన గుణగణాలు, ప్రవర్తన, మనం తినే ఆహారం మీద, మనం చేసే స్నేహాల మీద, మనం చదివే పుస్తకాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, చిన్నతనంలో మంచివారితో స్నేహం, సత్ప్రవర్తన అలవాటు చేసుకుంటే పెద్దయిన తర్వాత కూడా అవే బుద్ధులు కలిగి ఉంటారు.